హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. చింత చిగురు కొబ్బరి పచ్చడి మరియు చింత చిగురు బీట్రూట్ పచ్చడి ఒకేసారి చేసుకోవచ్చు. వీటిలో కొద్దిగా నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకుని మొత్తం రైస్ తినేయచ్చు. చింత చిగురు కొబ్బరి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి ముక్కలు 1 కప్, చింత చిగురు 1 కప్, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి 12, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 2 టీ స్పూన్స్, ఉప్పు, నువ్వుల నూనె 20 ml. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని నువ్వుల నూనె వేసుకోవాలి. ఈ పచ్చడికి నువ్వుల నూనె వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొట్టు తీసిన 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ మినప్పప్పు వేసి 1 మినిట్ లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి కానీ మధ్యకి విరగ్గొట్టి కానీ వేసుకోవాలి, అప్పుడు అవి పేలకుండా ఉంటాయి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక శుభ్రం చేసిన చింత చిగురు వేసుకుని చింత చిగురు పచ్చివాసన పోయి పొడి పొడిగా వచ్చేలా కలుపుకుంటూ వేపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి ముక్కలు 1 కప్ వేసి ఒకసారి కలుపుకుని మిక్సర్లో వేసి తగినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, చింత చిగురు కొబ్బరి పచ్చడి రెడీ. చింత చిగురు బీట్రూట్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీట్రూట్ ముక్కలు 1 కప్, చింత చిగురు 1 కప్, వెల్లుల్లి రెవ్వలు 4, పచ్చిమిర్చి 12, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 2 టీ స్పూన్స్, ఉప్పు, పసుపు, నువ్వుల నూనె 20 ml. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 20 ml నువ్వుల నూనె వేసి 1 కప్ బీట్రూట్ ముక్కలు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. నువ్వుల నూనె వాడడం వల్ల ఇలా ఫోమ్లా వస్తుంది. బీట్రూట్ ఇలా మగ్గిన తర్వాత సెపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ మినప్పప్పు వేసి కొద్దిగా వేపుకోవాలి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసి 1 మినిట్ లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు 1 కప్ చింత చిగురు వేసుకుని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేపి ఉంచుకున్న బీట్రూట్ ముక్కలు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, చింత చిగురు బీట్రూట్ పచ్చడి రెడీ. ఇలానే మరెన్నో క్విక్ హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.